ఇంకొక 5 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. మీరందరూ వెనక పక్క వాళ్ళు కూడా అందరూ కూర్చోవాలి, మధ్యలో వస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు, మీ అందరికీ తెలుసు, తన దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ దేశం ముక్కలవ్వకూడదని కోరుకునే ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి కాసేపట్లో రాబోతున్నారు. కల్మషం లేని మనస్తత్వం, అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం, సమస్యలకి ఎదురెళ్లే ధీరత్వం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మానవత్వం, ఇది మన పవన్ కళ్యాణ్ గారి తత్వం. అలాంటి వ్యక్తి కాసేపట్లో రాబోతున్నారు, మీరందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే మాయావతి గారు కూడా ఇంకొక 5 నిమిషాల్లో ఇద్దరు రాబోతున్నారు. మీరందరూ మధ్యలో వాళ్ళంటే ఒకసారి కూర్చోండి బ్రదర్, ఆ వెనక పక్క కూడా అందరూ కూర్చోండి. కాసేపు మాట్లాడుకుందాం వాళ్ళు వచ్చేలోపు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఓటేస్తే ఎవరు గెలుస్తారు అని చూడకండి. నువ్వేసే ఓటు ఎలా ఉండాలి అంటే అది నీ గెలుపు అవ్వాలి, అవతల నాయకుడు గెలుపు కాదు. ఎందుకంటే కార్యకర్తలు అందరూ మంచోళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా, కానీ నాయకులు గెలిస్తే అసెంబ్లీలో కూర్చుంటారు, పొద్దున్న లేస్తే మొహం చూసుకోవాల్సింది మనమే. కాబట్టి కార్యకర్తలు ఎవరితో గొడవ పడకండి, అందరూ ఒకటిగానే ఉండండి, నీతివంతమైన నాయకుడు ఎన్నుకోండి. అలాంటి నీతివంతమైన నాయకుల్లో మన పవన్ కళ్యాణ్ గారు ఒకరు. అలాంటి వ్యక్తే రాబోతున్నారు. ఈ స్టేడియంలో చుట్టుపక్కల చెట్ల కింద కానీ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వచ్చి ఆ చైర్లో కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకొక 5 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. 5 నిమిషాలు వచ్చేస్తున్నారు. ఒకసారి నేను జై జనసేన అంటాను, మీరందరూ అన్నారు జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. మీరు అలాగే నినాదాలతో ఉంటే ఆయన కాసేపట్లో రాబోతున్నారు. గట్టిగా ఒకసారి మళ్ళీ జై పవర్ స్టార్ అది సీఎం పవర్ స్టార్ పవన్ రావాలి, పవన్ రావాలి. కాబో ఇంకొక 5 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. మీరందరూ వెనక పక్క వాళ్ళు కూడా అందరూ కూర్చోవాలి, మధ్యలో వస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు, మీ అందరికీ తెలుసు, తన దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ దేశం ముక్కలవ్వకూడదని కోరుకునే ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి కాసేపట్లో రాబోతున్నారు. కల్మషం లేని మనస్తత్వం, అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం, సమస్యలకి ఎదురెళ్లే ధీరత్వం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మానవత్వం, ఇది మన పవన్ కళ్యాణ్ గారి తత్వం. అలాంటి వ్యక్తి కాసేపట్లో రాబోతున్నారు, మీరందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే మాయావతి గారు కూడా ఇంకొక 5 నిమిషాల్లో ఇద్దరు రాబోతున్నారు. మీరందరూ మధ్యలో వాళ్ళంటే ఒకసారి కూర్చోండి బ్రదర్, ఆ వెనక పక్క కూడా అందరూ కూర్చోండి. కాసేపు మాట్లాడుకుందాం వాళ్ళు వచ్చేలోపు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఓటేస్తే ఎవరు గెలుస్తారు అని చూడకండి. నువ్వేసే ఓటు ఎలా ఉండాలి అంటే అది నీ గెలుపు అవ్వాలి, అవతల నాయకుడు గెలుపు కాదు. ఎందుకంటే కార్యకర్తలు అందరూ మంచోళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా, కానీ నాయకులు గెలిస్తే అసెంబ్లీలో కూర్చుంటారు, పొద్దున్న లేస్తే మొహం చూసుకోవాల్సింది మనమే. కాబట్టి కార్యకర్తలు ఎవరితో గొడవ పడకండి, అందరూ ఒకటిగానే ఉండండి, నీతివంతమైన నాయకుడు ఎన్నుకోండి. అలాంటి నీతివంతమైన నాయకుల్లో మన పవన్ కళ్యాణ్ గారు ఒకరు. అలాంటి వ్యక్తే రాబోతున్నారు. ఈ స్టేడియంలో చుట్టుపక్కల చెట్ల కింద కానీ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వచ్చి ఆ చైర్లో కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకొక 5 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. 5 నిమిషాలు వచ్చేస్తున్నారు. ఒకసారి నేను జై జనసేన అంటాను, మీరందరూ అన్నారు జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. మీరు అలాగే నినాదాలతో ఉంటే ఆయన కాసేపట్లో రాబోతున్నారు. గట్టిగా ఒకసారి మళ్ళీ జై పవర్ స్టార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.